పెళ్లి చేసుకోవడం కోసం ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ యువతి ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా డెబ్భై కిలోమీటర్ల దూరం కాబోయే అత్తారింటికి నడిచి వెళ్ళింది గత ఏప్రిల్ నెలలో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్కు చెందిన ఓ యువతి ప్రియుడి కోసం మచిలీపట్నం వరకు నడిచి వెళ్ళి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ గుర్తుంది లాక్డౌన్ టైంలో ఆ యువతి ఒంటరిగా డెబ్బై కిలోమీటర్లు నడిచి అందరినీ ఆశ్చర్యపరిచింది ఉత్తరప్రదేశ్లోను దాదాపు ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే కాన్పూర్కు చెందిన గోల్డీ అనే యువతికి కనౌజ్కు చెందిన వీరేంద్ర అనే యువకుడితో పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు మే నాలుగున వీరి పెళ్లి జరగాల్సి ఉంది కానీ లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది దీంతో తమ పెళ్ళి అప్పట్లో అయ్యేలా లేదని భావించిన గోల్డీ ఎనభై కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళి తన కాబోయే అత్తారింటికి చేరుకుంది ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఉదయాన్నే నడక ప్రారంభించిన ఆమె సాయంత్రానికి తన కాబోయే భర్తను కలుసుకుంది ఆమెను చూడగానే అత్తారింటి వారు షాక్ అయ్యారు ఏమ్మా ఇలా వచ్చావు అని అడగ మీ అబ్బాయితో వెంటనే నాకు పెళ్లి చేయండి అంటూ అడిగింది ఇదేంట్రా బాబు అనుకొని వాళ్ళు గోల్డీ వాళ్ళ నాన్నకు ఫోన్ చేశారు అప్పటికే ఆయన కూతురు కోసం వెతుకుతున్నారు ఇలా బాగోదు మేమే మీ ఇంటికి వచ్చి పెళ్లి జరిపించి ఇంటికి తీసుకొస్తామని నచ్చ చెప్పడానికి అత్తారింటి వారు ప్రయత్నించారు కానీ గోల్డి ససేమిరా అనేసరికి చేసేదేం లేక అప్పటికప్పుడే పురోహితుడిని పిలిపించి ఏర్పాట్లు చేసి ఇద్దరికీ పెళ్లి చేశారు